ఈ రోజు మొట్టమొదటి స్టెప్ గా మొట్టమొదటి అడుగుగా ఈ ప్రభుత్వము బెల్ట్ షాపులు బంద్ చేయడం జరిగింది. ఎందుకు అధ్యక్ష బెల్ట్ షాపులు బంద్ చేయడం జరిగింది? ఆ విధంగా ఆటోమేటిక్ గా సామాన్య మానవునికి పేదవానికి అందుబాటులో లేకుండా ఉండాలనే ఉద్దేశంతో. ఆ తర్వాత నెక్స్ట్ రెండవ అడుగుగా ప్రభుత్వం మొత్తము లిక్కర్ సేల్స్ తీసుకోబోతుంది. ఎందుకు అధ్యక్ష? ఐడియా ఏమి? ప్రైవేటు వ్యక్తులుంటే ప్రైవేటు వ్యక్తులు ఆదాయం కోసము లాభాలు దృష్టిలో పెట్టుకొని ఆటోమేటిక్గా బెల్ట్ షాపులు అనే దానికి వాళ్ళు పోయే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వమే ఒకవేళ సేల్స్ చేసినట్లయితే, అమ్మకం జరిగినట్లయితే ఆటోమేటిక్గా బెల్ట్ షాప్ అనేది ఉండదనే ఉద్దేశంతో రెండవ అడుగు వేయడం జరిగింది అధ్యక్ష. ఇది క్రమక్రమంగా అడుగు అడుగున కూడా టోటల్ ప్రొహిబిషన్ చేసుకుంటే దానికి ముందుకు పోతున్న మాట ఈరోజు వాళ్ళకి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఇది కాకుండా అధ్యక్ష, మన పశువులు గొర్రెలు ఏదైతే ఉన్నాయో మొట్టమొదటిసారిగా మనము ఇన్సూరెన్స్ పశువులకు గొర్రెలకు కూడా ఇన్సూరెన్స్ కేటాయించడం జరుగుతుంది అధ్యక్ష. ఈసారి మరి ఆల్రెడీ మన పశువులకు కేటాయించడం జరిగింది, గొర్రెలకు ఈ సంవత్సరం కానీ నెక్స్ట్ సంవత్సరం కానీ కేటాయింపు జరగబోతా ఉంది అధ్యక్ష. వాళ్ళది కూడా చూద్దాం అధ్యక్ష. ఇంతవరకు 5 సంవత్సరాలుగా వాళ్ళకి ఇన్సూరెన్స్కు ఒకటే ఒక సంవత్సరము ఎలక్షన్ ఇయర్ లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం 50 కోట్లు కేటాయించి అది కూడా ఇంతవరకు ఖర్చు జరగలేదనే మాట కూడా మీకు తెలియజేస్తా ఉంది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు ఈరోజు ఈ సందర్భంగా గొర్రెలకు కూడా ఈ సంవత్సరమే ఇన్సూరెన్స్ ప్రభుత్వం కట్టబోతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష.